విశాఖ ద్వారకా నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామానాయుడు జ్యువెలర్స్ ను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం వ్యాపార వాణిజ్య రంగాలలో ఎనలేని అభివృద్ధి చెందిందని అన్నారు. చెన్నై, ముంబై నుంచి తదితర ప్రాంతాల నుంచి వచ్చి పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు ఇక్కడ నెలకొల్పడం వలన నిరుద్యోగులు, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పారు. టీడీపీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గీతం చైర్మన్ ఎం శ్రీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, గండి బాబ్జీ, నరవ రాంబాబు, పోతల నాయుడు, సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ పాఠాలు చెప్తున్నారు. స్థానికులు ఎవరు కూడా ఆ స్థాయికి ఎదురైపోతున్నారు. మనం కూడా స్థానిక అంత ఉపంత తీసుకెళ్ళి చెన్నై వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు మన ప్రాంతం వాళ్ళు ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉంటే మనకు ఎక్కడ మాట్లాడుతుంది జరిగింది చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే మనవాళ్ళు ఇది ఏ రంగంలో చేస్తే మనవాళ్ళు కూడా ఇందుకు వచ్చిన వ్యక్తిని ఈ ప్రాంతంలో చాలామంది బిజినెస్ కట్టలేదు, అలవాటు లేదు. మనం వ్యవసాయం చేసుకోవడం అలవాటు ఉంటుంది, ముందు మారుతున్నాయి కాబట్టి మన కూడా ఇటువంటి రైతులకు రావాల్సిన అవసరం ఉంది. దానికి స్థానిక